హలో కౌశిక్ గారు హాయ్ అండి బాగున్నారా బాగున్నాండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చాలా సంతోషం మిమ్మల్ని కలవడం నాకు కూడా అండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ మీ గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే మీ షార్ట్స్ చాలా బాగున్నాయి అంటే రీల్స్ పెట్టినటువంటి చాలా బాగున్నాయి రీచ్ కూడా అంతే బాగుంది అవునండి వెరీ హ్యాపీ అండి చూడగా నాకు బాగా నచ్చింది అవునా ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి అంటే ముఖ్యంగా మన ఇండియన్ మనీ తెలుగు ఫినాన్స్ ఛానల్ మీకు తెలిసి ఉంటుంది అది క్రియేట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది బట్ రీచ్ అన్నది ఉంది లాంగ్ టర్మ్లో వన్ మిలియన్ ఫిఫ్ ఫైవ్ ల్యాక్ త్రీ ల్యాక్ ఆ విధంగా వ్యూస్ వస్తున్నాయి కానీ ఇన్స్టెంట్ రీచ్ కావాలంటే నాకు షార్ట్స్ అనేవి బెటర్ అనిపించింది అనమాట సో అవి కూడా ఏదో డైరెక్ట్గా నుంచొని చెప్పేస్తే అంతగా రీచ్ ఉండదేమో అని చెప్పి డబుల్ యాక్టింగ్ చేస్తున్నా వెరీ గుడ్ థింగ్ వెరీ గుడ్ థింగ్ అప్రిషియేట్ ఎందుకంటే చాలా మంచి ఆ వీడియోస్ దాంట్లో అంటే ఒక్కొక్క కంటెంట్ ఇలా కూడా చేయవచ్చున దాన్ని చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దా సో అండి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎలా సార్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది అక్కడ భీమవరంలో ఉన్న మీరు బ్యాంగ్లూర్ అండ్ నాప్ యు బిజినెస్ పర్సన్ కంప్లీట్ అంతా చేంజ్ అవ్వరు అనమాట ఎడ్యుకేషన్ ఏంటి ఎలా స్టార్ట్ అయింది జర్నీ సో మాది వెస్ట్ గోదావరి భీమవరం పక్కన అండలూరు అనే విలేజ్ అనమాట సో చిన్నప్పటి నుంచి నాకు ఫినాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఎంబీఏలో కూడా ఫినాన్స్ చేశా ఫినాన్స్ ప్లస్ మార్కెటింగ్ సో మా ఊర్లో కొంచెం డెవలప్మెంట్ కావచ్చు ఏదన్నా చూసాను అనుకోండి వెంటనే ఒక పేజ్ని క్రియేట్ చేశా అండలూర్ విలేజ్ అని చెప్పి మా ఊరు పేరు మీద ఒక పేజ్ని క్రియేట్ చేశా సో ఏమైనా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పేజీలో పెట్టేవాడిని రోడ్డు బాగోకపోయినా లేకపోతే మంచి చెడు అన్నీ పెట్టేవాడిని అనమాట భయపడేవాడిని కాదు ఎవరికి సో అలాగా నాకు సోషల్ సర్వీస్ అన్న ఇష్టం సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇండైరెక్ట్గా మా ఊరికి కొంచెం వన్ పర్సెంట్ అనుకుంటా సర్వీస్ చేసేవాడిని సో తర్వాత నేను ఎంబీఏ బెంగళూరులో చేసా బిజినెస్ స్కూల్ అని చెప్పి అప్పుడు కూడా ఏంటంటే నాకు ఫినాన్స్ అంటే ఇష్టం అని ఆల్రెడీ చెప్పా అందుకని చెప్పి కొంచెం ఫినాన్స్ సైడ్ ఉన్న కంపెనీలో జాయిన్ అవుదామని చెప్పి ఇండియన్ మనీ డాట్ కామ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యా సో జాయిన్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని ఆ తర్వాత మా సీఈఓ ఒకసారి అడిగారనమాట సో నువ్వు తెలుగు కదా నేను కన్నడలో వీడియోస్ చేస్తున్నా నువ్వెందుకు చేయకూడదు తెలుగులో అని అడిగారు వీడియోసా నేనా ఏం మాట్లాడుతున్నారు అని నువ్వు సరే అని చెప్పా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించా బాగా సో నిజమే కదా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు యూస్ చేసుకోకూడదు మనం సీఓ అడిగారు కదా చేద్దాం కష్టమైనా నష్టమైనా అని చెప్పి నెక్స్ట్ డే చేస్తా చేస్తా అని చెప్పి వచ్చేసి కెమెరా ఆన్ చేయమన్నా ఏదో మాట్లాడేసా భారాలా సో చాలా టేక్స్ అయ్యాయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేసా టేక్స్ తగ్గాయి మళ్ళీ చేస్తా ఇంకా తగ్గాయి అలా అలా ఈరోజు ఈ పొజిషన్ దాకా వచ్చాయన్నమాట సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఆ రోజులో ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో చాలా కష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుంటామో లైఫ్ టర్న్ అయిపోద్ది ఆ రోజు నేను కనుక వీడియోస్ నేనా బ్లాక్గా ఉన్నా నా వల్ల కాదు అని చెప్పి నేను క్విట్ అయ్యి ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునేమని కాదు ట్రూ అండి అవునే కదా ట్రూ సో ఏది ఇంపాసిబుల్ కాదు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఏదైనా సరే కష్టంగా ఉందనుకోండి అక్కడే విజయం ఉంటుంది ఎక్కడైతే ఈజీ ఉంటుందో ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడే ఉంటాం ఎలా సార్ జర్నీ ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీకు అదే సో ఎప్పుడంటే నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో జాయిన్ అయ్యా సో డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని ఆ తర్వాత వీడియోస్ చేయమన్నారు ఇండియన్ మనీ తెలుగు అనే ఛానల్ని నుండి బిల్డ్ చేస్తారు జీరో సబ్స్క్రైబర్స్ అప్పుడు ఏంటంటే అడుకునేవాడిని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ హండ్రెడ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి థౌసండ్ కావాలి ఇప్పుడు వెతుక్కుని మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో అలాగా చాలా కష్టపడ్డా ఛానల్ని బిల్డ్ చేయడానికి టైం పట్టింది సో గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్ అంటారు కదా సో అలాగే స్లో స్లోగా గ్రో అవుతుంది ఇప్పుడు ఫైవ్ ల్యాక్ థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ అదేవిధంగా ఇంకొకసారి అనిపించింది అనమాట సోషల్ మీడియా అంటే ఓన్లీ యూట్యూబా కాదు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది వాటిని ఎందుకు చేయకూడదు వాటిని కూడా బిల్డ్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం రీచ్ కూడా పెరగాలనే ఉద్దేశంతో షార్ట్స్ని స్టార్ట్ చేశాను సో మీరు చూసే ఉంటారు ఆ షార్ట్స్ కూడా నేను మళ్ళీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా అక్కడ కూడా మంచిగా ఫాలోవర్స్ బిల్డ్ అయ్యారన్నమాట సో అలా నడుస్తూ ఉంది సో నా ఉద్దేశం ఒకటే ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి అది ఉద్దేశం అనమాట సో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలని చెప్పి వివిధ ప్లేసెస్కి వెళ్ళి ఎలా సంపాదించాలి బిజినెస్ ఓనర్స్ ఉన్నారనుకోండి డైరెక్ట్గా ఆళ్ళని కలుస్తా కలిసి మీ బిజినెస్ ఎలా జరుగుతుంది వేరే వాళ్ళు మీలాగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం సో ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది ఓహో ఈ బిజినెస్ కూడా చేయొచ్చు అని చెప్పి అదేవిధంగా మాకు యాప్ ఉంది ఆ యాప్ ద్వారా కూడా మేము కోర్సెస్ని అందిస్తూ ఉన్నాం ఫార్మింగ్ అని బిజినెస్ అని ఫినాన్స్ అని ఎన్ని కోర్సెస్ ఉన్నాయి సార్ ఓవరాల్ నైన్ హండ్రెడ్ ప్లస్ కోర్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు కూడా హైదరాబాద్కి రావడం అదే కారణం దాని పని మీద వచ్చా కోర్సెస్ షూట్ చేయడానికి షూట్ చేసి ఇక్కడికి అనమాట ఓకే గ్రేట్ ఎలా ఫ్యామిలీ చేస్తుంటారు మా డాడీ ఫార్మరే ప్రాన్ ఫార్మింగ్ రొయ్య చెరువులు తెలిసిందే కదా భీమవరం అంటే ఇంకా రొయ్యలు చేపలు సో మమ్మీ హౌస్ వైఫ్ ఇద్దరు అన్నలు ఉన్నారు ఇద్దరు అన్నలు ఇక్కడే హైదరాబాద్ సో వాళ్ళిద్దరు హైదరాబాద్ అని చెప్పి నన్ను బెంగళూరులో పడేశారనమాట ఇద్దరు హైదరాబాద్ ఎందుకని చెప్పి ముగ్గురు హైదరాబాద్ ఎందుకని చెప్పి బెంగళూరులో పాడేశారు బెంగళూరులో ఎంబీఏ చేస్తే మంచిగా జిఐబీఎస్ బిజినెస్ స్కూల్ అనే బిజినెస్ స్కూల్లో చేస్తే ఆ తర్వాత జాబు అలా నడుస్తుంది అప్పటి నుంచి అదే కంపెనీ మంచి పొజిషన్లో ఉన్న జాబ్ ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చూసేవాడికి జర్నీ చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటుంటారు స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది చాలా పెద్ద చాలా ఉంటుందండి ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి మిమ్మల్ని మీకు నిలబడగలిగేలా చేసిందంట ఏ పాయింట్ అంటే చెప్పాను కదా ఫినాన్స్ పరంగా చాలామంది ఒకటే అండి నేను ఫస్ట్ నుంచి నమ్ముతుంది మన ఇండియాలో చాలామంది ఏం చేస్తారంటే ఎంతైతే డబ్బుని సంపాదిస్తున్నారో దాన్ని మొత్తం తీసుకెళ్లి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటారు అది నాకు నచ్చలే అదొక్కటే రీజన్ నా ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది అందుకే అది మార్చాలి ఇండియాలో ఏ ఒక్కరు ఎంతైతే సంపాదిస్తున్నారో సేవింగ్స్ అని చెప్పి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయాలి డబ్బుని ఎప్పుడు చెప్తా ఉంటా మీకు ఎంతైతే జీతం వస్తుందో దానిలో థర్టీ పర్సెంటేజ్ మినిమం థర్టీ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి సేవింగ్స్ కాదు ఏదో పోపుడు డబ్బాలో వంటగదిలో ఆ విధంగా సేవింగ్స్ కాదు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా వద్దు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో మనకు వడ్డీ త్రీ పర్సెంటేజ్ ఫోర్ పర్సంటేజో ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంటేజ్ బీట్ బీట్ అవ్వదు ఎంత దాచుకున్న వేస్టే దాన్ని తీసుకెళ్లి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంత డబ్బును తీసుకెళ్ళి ఒకే చోట కాదు స్టాక్ మార్కెట్లో కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం పీపీఎఫ్ ఆర్డీ ఎన్పిఎస్ ఇలా చాలా ఉన్నాయి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ సో నేను వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్ నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి నేను పర్సనల్గా ఫాలో అవుతున్నా చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఒక ఆర్టికల్ చూసి చదివేసి చెప్పేస్తారు అలా నేను చేయను అలా చేస్తే ఇంకా డిఫరెన్సే ఉంటుంది మనం ఇంప్లిమెంట్ చేయాలి మనం చూడాలి మనం చెప్పాలి అవును ప్రతి ఒక్కటి ఇప్పుడు పీపీఎఫ్ గురించి చెప్తున్నాను అనుకోండి మా ఊరికి వెళ్ళినప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా వస్తున్నాయి రిటర్న్స్ చూసి అంత చూసిన తర్వాత వాళ్ళకి చెప్తా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఎలా వర్క్ అవుతుందో అక్కడే పాయింట్స్ రాసుకొని అది చెప్తా ఇంటర్నెట్లో ఎవరో పెట్టారు అలా అలా అస్సలు చేయను అదేవిధంగా రిటైర్మెంట్ కోసం నేను ప్లాన్ ప్లాన్ చేసుకున్నా అటల్ పెన్షన్ యోజన అని నేషనల్స్ ఎన్పిఎస్ అని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నా సో ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ ఫాలో అయ్యి చెప్తున్నా ఫినాన్షియల్ అనేది కంటికి కనిపించకుండా ఉండేటువంటి పెద్ద సబ్జెక్ట్ అంటే మనకు అది అవసరం కానీ జాగ్రత్త అయితే దానికి తగ్గట్టు వహించాం కొంతమంది మాత్రమే వహిస్తారు అండ్ ఆ సబ్జెక్ట్ ని మనం చెప్పేటప్పుడు కూడా డ్రై సబ్జెక్ట్ కిందకి చూస్తారు చాలా మంది ఇనిషియల్ టైంలో దాన్ని బిల్డప్ చేయాలంటే చాలా కష్టం చాలా కష్టం మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటండి ఆ టైంలో అంటే ఇది మంచి ఇది వినరా బాబు అన్న కూడా వినకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కో ఇంకో వేరే ఛానల్స్కో వేరే ఛానల్స్కో సబ్స్క్రైబర్స్ ఈజీగా టర్న్ అవుతూ ఉంటారు కదా సో ఫస్ట్ నన్ను బాధ పెట్టింది ఏంటంటే స్ట్రగుల్ మంచిగా రీసెర్చ్ చేసి చెప్పాను కదా డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి నేను ఇన్వెస్ట్ చేసి అదే కంటెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నా వ్యూస్ రావు ఎవరో ఫ్రిడ్జ్ టూర్ అంటే బాత్రూమ్ టూర్ అంటే వాటికి మిలియన్ వ్యూస్ అరే బాబు ఇన్వెస్ట్ నాయనా అంటే చూడరు అవును సో చాలా డిమోటివేట్ అయిపోయాయి ఏంటి ఎవరి చోట్ల ఎవరి చోట్ల ఎవరి చోట్లని ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే మీ కంటెంట్ చూసాం మీ కంటెంట్ చూసి ఇన్వెస్ట్ చేసాం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాం మంచిగా సేవింగ్స్ అయ్యా అంటే ఇప్పుడు ఓహో కష్టానికి ఫలితం ఉంది సో ఏ ఒక్కటి ఏ రిజల్ట్ కూడా ఆన్ ది స్పాట్ రాదండి టైం పడుతుంది మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంతే అప్లోడ్ చేస్తూ ఉండాలి అది మేబీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ప్రతిదీ టైం తీసుకుంటుంది ఎలా సార్ ఆ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏ విధంగా అనిపించింది అది ఎన్ని రోజులు పట్టింది మీకు నేను క్విట్ చేద్దాం అనుకున్నా చూడట్లేదు జనం కష్టపడుతున్నా కష్టానికి ఫలితం లేదు క్విట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మోటివేట్ అయ్యా ఇది కాదు ఇంకా చేయాలి చూస్తారు జనం మారతారు జనం ఫస్ట్ అది నాకు జనం మారాలి అంటే అందరూ కాదు మంచిగా సేవింగ్స్ వాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ కొందరు మాత్రం ఇంకా సేవింగ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే లేదు కొందరు ఏం చేస్తారంటే జాబ్ చేస్తూ ఉంటారు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది జాబ్ వచ్చి ఎంత సేవ్ చేసావంటే అయిపోయింది ఏం లేవు అంటారు నాకు అది నచ్చలా సో అది మారాలనే ఉద్దేశంతో ఇంకా ఇండియన్ మనీ తెలుగు ఛానల్ని ఇంకా ఇంకా బిల్డ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉన్నారు యూట్యూబర్స్ వాళ్ళు కూడా మంచి జాబ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ఫినాన్షియల్ లిటరసీని పెంచాలని ఉద్దేశం అనమాట అంటే మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది ఇప్పుడు మీ మీది మీ టర్న్ ఓవర్ చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది అండి బెంగళూరు వెళ్ళినప్పుడు ఏముంది అప్పుడు హాస్టల్ కాలేజు జీరో ఇప్పుడైతే నేను ఏదైతే చెప్తున్నానో అంతా ఫాలో అయ్యాను ఆ విధంగా నేను సేవింగ్స్ చేస్తున్నాను ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి నంబర్ చెప్పాను కానీ పెద్ద అమౌంట్ మంచిగా ఆర్థికంగా సింపుల్గా చెప్పాలంటే రెస్టారెంట్కి వెళ్తే రేట్స్ చూడకుండా ఐటమ్ చూసి తినేటట్టు ఉన్నా లైఫ్ అలా అని చెప్పి చూపించుకోను హ్యాపీ సో ఫినాన్షియల్ పరంగా మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను ఫినాన్షియల్స్ని అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఎందుకంటే దాని మీద అవగాహన చాలా మంది పెరగాలి అవునండి కూడా అవునండి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా స్టార్టింగ్ జీతం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనుకుందాం టేక్ హోమ్ జీతం సో అలా జీతం వస్తున్నట్లయితే మనం ఏం చేయాలి థర్టీ పర్సెంటేజ్ సేవ్ చేసుకోవాలి జీతం ఇలా పడగానే వేరే బ్యాంక్ అకౌంట్కి థర్టీ పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేయాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్లో థర్టీ పర్సెంట్ అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జీతం పడగానే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్తో బ్రతకాలి సో ఆ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం చేయాలి బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ చేయాలంటే త్రీ థౌజండ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అవగాహన ఉంటే మాత్రమే అవగాహన లేకపోతే వద్దు ఓకే ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడైతే మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు రిటర్న్స్ అనేవి మినిమం ట్వెల్వ్ పర్సెంట్ ఆ విధంగా ఉంటాయి ఇంకా ఎక్కువ వస్తే యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంటేజ్ అదేవిధంగా టూ థౌజండ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడికి ఫైవ్ థౌసండ్ అయిపోయింది త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అయిపోయింది వన్ థౌజండ్ వచ్చేసి పీపీఎఫ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ అంత వస్తుంది డబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు స్టార్టింగ్లో తక్కువ జీతం కాబట్టి థౌసండ్ థౌసండ్ చేసుకోండి మంత్లీ రేపు పొద్దున్న జీతం పెరిగిన తర్వాత పెంచుకోండి అలా కూడా చేసుకోవచ్చు ఎన్నిసర్లైన డిపాజిట్ చేసుకోవచ్చు థౌసండ్ ఇంకొక థౌసండ్ వచ్చేసి ఆర్డీ అనగా రికరింగ్ డిపాజిట్స్ ఇంకొక థౌజండ్ వచ్చేసి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మన యొక్క రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం మంత్లీ కట్టుకోవచ్చు ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు చేయకండి మనం హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా జరిగితే మన సేవింగ్స్ నుంచి మనం ఖర్చు పెట్టకూడదు ఇంత బ్రతుకు బ్రతికి హాస్పిటల్ బిల్ కట్టడానికి కాదు కదా సేవింగ్స్ సో అందుకే రేపొద్దున ఏదైనా జరిగినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మాత్రమే మనం మంత్లీ మంత్లీ కట్టుకోవచ్చు ఇయర్లీ కాదు మంత్లీ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి సో మన అమౌంట్ అనేది గ్రో ఉంటుంది ఇన్ఫ్లేషన్ సిక్స్ సిక్స్ పర్సెంట్ టు సెవెన్ పర్సెంట్ కదా దాన్ని బీట్ చేస్తాం సో ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో పెడతారు రేపు అవసరం వస్తుంది అప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయితే లాస్ సో ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని ప్లాన్ చేసుకోవాలి అలా చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్లో ఎప్పుడైనా డబ్బు కావాలంటే ఆర్డి వద్ద తీసుకోవచ్చు ఆర్డీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే లాంగ్ టర్మ్ తర్వాత తీసుకుంటే రిటర్న్స్ వస్తాయి అదేవిధంగా ఏదైనా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది సో ఫినాన్షియల్గా బాగుంటాం ఇది ఫస్ట్ ప్రైమరీ ఇలా చేసుకుంటే బాగుంటుంది వెరీ గుడ్ సార్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్లు ఏమున్నాయండి సార్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రెండింగ్లో నేను చూసిన వాటిలో గానుగ నూనె ఇప్పుడు ఆయిల్ అన్నది మనందరికీ తెలుసు రిఫైన్డ్ ఆయిల్ అంటే అంత మంచిది కాదు ఒక పదార్థాన్ని రిఫైన్ చేసి మనకి ఇస్తూ ఉన్నారు మనం తింటూ ఉన్నాం కానీ గానుగ నూనె చాలా బాగుంది చక్కగానుగంటారు ఎద్దుగానుగంటారు అంటే మన కళ్ళ ముందే ఆడి ఆయిల్ ఇస్తారనమాట ఆయిల్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ అది మంచి బిజినెస్ నేను మొత్తం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని స్టేట్స్లో చూసా వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ వచ్చేసి గాను నూనే ఓకే చాలా చోట్ల మెషిన్స్ ఉంటాయి చూడండి ఎంత మెషిన్ వచ్చేసి త్రీ ల్యాక్ మంచిగా బిజినెస్ జరుగుతుంది ఖర్చు ఖర్చు అంతా పోయినా కూడా ఒక లీటర్ పైన మనకి సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ మిగులుతుంది ఎందుకంటే కేక్ అంటాం వేరుశనగ వేసామనుకోండి రుబ్బుతుంది ఒక కేక్ వస్తుంది అది వేస్ట్ కాదు దాన్ని అమ్ముకోవచ్చు కేజీ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ ఆ విధంగా అమ్ముకోవచ్చు అదంతా ప్రాఫిటే అదే విధంగా లీటర్ ఆయిల్ పైన ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సెవెంటీ రూపీస్ పర్ లీటర్ ఎన్ని లీటర్స్ అమ్ముకుంటే అన్ని సెవెంటీస్ రా మెటీరియల్ అంతా తీసిన తర్వాత నేను చెప్తుంది నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అదేవిధంగా మష్రూమ్ చాలా మంది మష్రూమా అంటారు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలామంది అండి నాకు తెలిసిన వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు మష్రూమ్ ద్వారా ఏముంది ఒక చిన్న పొలం అవసరంలా మట్టి అవసరంలా మళ్ళీ మన ఉంటుంది ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది రూమ్లో పెట్టేసుకోవచ్చు సెటప్ మంచిగా బిజినెస్ అవుతుంది అమ్ముకోవచ్చు ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మార్కెట్ బాగుంది విలేజ్ సైడ్ వెళ్ళినట్లయితే కొంచెం మార్కెట్ డౌన్ ఉంటుంది మన హైదరాబాద్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఎక్కడ చూసినా సెల్లింగ్ అన్నది ఆన్లైనే సో పెద్ద కష్టం కూడా కాదు నేను చూసిన వాటిలో బాగుంది ఎందుకంటే నేను ఇవన్నీ ఇంటర్వ్యూస్ చేసా ఏదో నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్పట్లా సో ఎవరైతే మంచి లాభాలు పొందుతున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ చేశా లైక్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఆ విధంగా ఇంటర్వ్యూ చేశాను కాబట్టి వాళ్ళు చెప్పింది నా మైండ్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నా సో ప్రెజెంట్ అడిగినట్లయితే మీరు అన్నారు ట్రెండింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా ఎద్దుగానుగొను లేకపోతే అదే అదేవిధంగా మష్రూమ్ ఫార్మింగ్ బాగుంది అదే యూట్యూబ్కి వచ్చేటప్పటికి యూట్యూబ్తో మీ అందరికీ తెలిసింది యూట్యూబ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం మంచి ప్యాసువ్ ఇన్కమ్ సో చాలామంది ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఆదాయం మీద ఆధారపడతారు యాక్టివ్ ఇన్కమ్ అంటాం ఇప్పుడు జీతం ఉందనుకోండి మనం ఆఫీస్కి వెళ్తే మాత్రమే డబ్బులు వస్తుంది మనం బిజినెస్ చేస్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది అది యాక్టివ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరు ప్యాసువ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక్కసారి కష్టపడితే మాత్రమే మనకు డబ్బు వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నాం మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను దీని ద్వారా జనం చూస్తారు ఈ వీడియోస్ని మనం నిద్రపోతున్నప్పుడు చూస్తారు వన్ ఇయర్ తర్వాత చూస్తారు టెన్ ఇయర్స్ తర్వాత కూడా చూస్తారు కానీ మనం కష్టపడుతుంది ఇప్పుడే మాట్లాడుతున్నాం యాడ్స్ అనేవి జీవితాంతం పడతాయి వీడియోస్ని జీవితాంతం జనం చూస్తారు ఫేస్బుక్లో చూస్తారు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు యూట్యూబ్లో చూస్తారు సో మనం ఒకసారి కష్టపడిన దానికి జీవితాంతం డబ్బు వస్తుంది వీడియో ద్వారా ప్లాస్ ఇన్కమ్ ఇది ఒక సోర్స్ అవును అవును నాకు కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ద్వారా చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ అదే అదేవిధంగా నా పర్సనల్ ఛానల్ కౌశిక్ మర్డియన్ ఉంది దాని ద్వారా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ వస్తుంది నా ఫేస్బుక్ పేజ్ దాని ద్వారా వస్తుంది మంత్లీ టూ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది రేపు పొద్దున మనం కొలాబరేషన్ చేసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా దాని ద్వారా వస్తుంది అంటే ఇవన్నీ ఒకసారి మాత్రమే కష్టపడతాం కానీ దానికి ఫలితం లైఫ్ డబ్బు లైఫ్ టైం అదేవిధంగా చాలామంది కెమెరాస్ ఉంటాయి మంచి మంచి కెమెరాస్ ఉంటాయి ఫోటోలు తీస్తారు దాన్ని ఏ విధంగా యూస్ అర్థం కాదు నేను చాలామంది చూసా డిపిస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వాళ్ళకి తెలిసిందే కదా ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీద్దామని చెప్పి కెమెరా కొనుక్కుంటారు అదే కెమెరాలో ఫొటోస్ తీసి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి స్టాక్ అని క్యాన్వా అని జెట్ ఇమేజెస్ అని మీకు తెలిసిందే కదా సో వాటి వాటిలో మనం అప్లోడ్ చేసుకోవచ్చు మన మంచి ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసుకున్నట్లయితే ఎవరైనా కొనుక్కున్నట్లయితే కమిషన్ వస్తుంది కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే అప్లోడ్ చేస్తేనే డబ్బులు ఇచ్చేస్తారు ఎందుకు యూస్ చేసుకోకూడదు అని మనం ఇన్స్టాగ్రామ్ డిపీస్ ఫేస్బుక్ డీపీస్ కా కోసం కాదు కదా కొన్నది కొన్నామంటే దాని ద్వారా రిటర్న్ పొందాలి అలా ఆలోచించాలి అది కూడా ఒక రకమైన ప్యాస్ ఇన్కమే ఎస్ అదేవిధంగా చాలామందికి స్థలం ఉంటుంది నేను ప్లాట్ కొన్నా స్థలం కొన్నా ఏ నేను రిచ్ అంటారు దాన్ని యూస్ చేసుకోరు అలా ఖాళీగా పడి ఉంటుంది అవును లాంగ్ టర్మ్లో మనకి రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వస్తాయి ఎప్రిషియేషన్ అవుతుంది బట్ ఎందుకు ఖాళీగా వదలాలి రోడ్డు పక్కన ఉన్నట్లయితే ఇవ్వండి రెంట్కి ఇచ్చుకోండి మంత్లీ మంత్లీ తెచ్చిస్తారు ప్యాస్ ఇన్కమ్ కష్టపడట్లా వస్తుంది డబ్బు అదేవిధంగా ఇంతకుముందు చెప్పా చాలామంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో ఉంచితే ఉంచినట్లయితే మనకి త్రీ పర్సెంటేజో ఫోర్ పర్సంటేజో వడ్డీ ఇయర్లీ నథింగ్ అదే డబ్బుని స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్స్ ఉంటాయి ఆ కంపెనీస్ ఏంటంటే మనకు అస్తమాటు మాట డివిడెండ్ ఇస్తూ ఉంటాయి ఓకే అక్కడ ఇన్వెస్ట్ చేస్తామనుకోండి డివిడెంట్ వస్తూ ఉంటుంది అంటే డివిడెంట్ అంటే ఆ కంపెనీకి లాభం వచ్చినట్లయితే లాభంలో కాస్త బాటిని షేర్ హోల్డర్స్ ఇస్తారన్నమాట అంటే ఎవరైతే షేర్స్ కొంటారో వాళ్ళ షేర్ హోల్డర్స్ వాళ్ళకి ఇస్తారు మనం వద్దన్న కూడా అకౌంట్లో వచ్చి డబ్బులు పడతాయి ప్యాస్ ఇన్కమ్ మన ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది మన షేర్స్ అలాగే ఉంటాయి దాని ద్వారా డివిడెంట్ మనకు వస్తూ ఉంటుంది అది కూడా ప్యాస్ ఇన్కమే ఇల్లు ఖాళీగా ఉంటుంది పైన ఖాళీగా వదిలేస్తాం రెండుకి ఇచ్చుకున్నట్లయితే ప్యాస్ ఇన్కమ్ ఇలా ఒక సోర్స్ మీద కాకుండా త్రీ ఫోర్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్నట్లయితే యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది జాబ్ ద్వారా వచ్చేది ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంటుంది సో నేను చేస్తుంది చెప్తున్నా ప్రతీది ఎలా అంటే ఓన్లీ మహిళల వరకు అయితే ఎటువంటి సోర్సెస్ వెతుక్కుంటే బెటర్గా ఉంటుంది గుడ్ క్వశ్చన్ అండి చాలామంది ఏంటంటే ఇంట్లోనే ఉంటారు మహిళలు ఏదో ఒకటి చేద్దాం సంపాదించుదాం హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా అనుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్ అప్పడాలు అప్పడాలకు పెద్ద కష్టపడాల్సిన అవసరంలా మన ఇంట్లో మన వంటింట్లో ఏమైతే ఉంటాయో వాటితో చేసుకోవచ్చు చేత్తో చేసుకోవచ్చు ఇలా రుబ్బీ ఇంకా నాకు పెద్ద లార్జ్ స్కేల్లో కావాలనుకున్నట్లయితే మెషినరీ మిషనరీకి వచ్చేసి త్రీ ల్యాక్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది విజయవాడలో ఒక లేడీ అనమాట మా యాప్లో కోర్స్ చేశారు ఇంటర్వ్యూ చేశా ఆమె ఇంట్లోనే కూర్చొని సిక్స్టీ థౌజండ్ సంపాదిస్తున్నారు ఇంట్లోనే కూర్చొని సిక్స్టీ థౌజండ్ వాళ్ళ హస్బెండ్కి కూడా అంత ఆదాయం లేదు మంత్లీ అదేవిధంగా మన హైదరాబాద్లోనే శైలజగర్ అని చెప్పి హోమ్మేడ్ చాక్లెట్ బిజినెస్ ఇంట్లోనే కూర్చొని చాక్లెట్స్ ఏవంతి కాంపౌండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఇలా దొరుకుతుంది కాంపౌండ్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ అంతే దాన్ని తీసుకొచ్చి ఒక బౌల్లో వేసి హీట్ చేసి మైక్రోవెన్లో ఇలా కలిపి కొన్ని మోల్డ్స్ అని ఉంటాయి అంటే ఏ షేప్ కావాలో చాక్లెట్ ఆ షేపు అది పెట్టుకొని ఆ లిక్విడ్ అంతా పోసిస్తారనుకోండి కొంతసేపు ఉంచితే చాక్లెట్ ప్రిపేర్ అయిపోయింది పేపర్స్ కట్టి అమ్మేసుకోవడమే ఇప్పుడు మనకి బయట చాక్లెట్స్ టూ రూపీస్ త్రీ రూపీస్కి వచ్చేస్తాయి అది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ హోమ్మేడ్ చాక్లెట్ టేస్ట్ బాగుంటుంది మనకు అయ్యే ఖర్చు ఫోర్ రూపీస్ కూడా ఉండదు ఒక చాక్లెట్ పైన మనకి సిక్స్ రూపీస్ ఆ విధంగా ప్రాఫిట్ మంచి బిజినెస్ ఐడియా దీనికి రాకెట్ సైన్స్ రైస్ సైన్స్ రాకెట్ సైన్స్ అనేది అవసరంలా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఏంటంటే అండి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అవకాశాలు ఉన్నాయి మనం వెళ్ళట్లా అంతే ఈ ప్రపంచం ఉన్నదే మనకి నేర్పించడానికి ఇప్పుడు మీరు సుమన్ టీవీలో జాయిన్ అయినప్పుడు యాంకరింగ్గా కాదు అనుకున్నట్లయితే ఇక్కడ ఉండేవారు కాదు నేను మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు యాంకరింగ్గా నవ్వలు కాదంటే ఇక్కడ ఉండేవాడిని కాదు సింపుల్ రైటర్గా ఉండేవారు నేను డిజిటల్ మార్కెటర్గా ఉండేవాడిని కానీ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం ఇలా కెమెరా ముందు మీరు నేను ఉండేవాళ్ళం కాదు అవునండి సో ప్రతి ఒక్కటి కష్టమే ఎక్కడైతే కష్టం ఉందో అక్కడే విజయం ఉంటుంది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఛాన్స్ వస్తుంది అనమాట అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెండు దారులు కనపడతాయి మనకిప్పుడు ఎంఎస్ ధోని సినిమాలో ధోని రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు అతనికి ఒక డ్రీమ్ కనపడుతూ ఉంటుంది ధోని ధోని అని చెప్పి అరిపి అరుపులు అతను పరిగెత్తి ట్రైన్ ఎక్కుతాడు నాకు ఈ రైల్వే టికెట్ జాబ్ వద్దు అంటే రైల్వే జాబ్ వద్దు నాకు మ్యాచ్ అని చెప్పి డ్రీమ్ని ఫాలో అవుతాడు ఆ రోజు ధోని పరిగెత్తాడు కాబట్టే వెళ్ళాడు కాబట్టే అక్కడ ఆయన మంచిగా సంపాదిస్తున్నాడు ఆయన టీసీగా ఉన్నట్లయితే ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్సో ఇప్పుడు ఈ టైంకి వచ్చేవి కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు ఆస్తాయి మనకి ఇప్పుడు టూ త్రీ ల్యాక్స్ జీతం వచ్చినా కూడా అన్ని కోట్లు ఆస్తుండదు ఉండదు అవును అంటే ఇప్పుడు రోల్ మోడల్ కూడా రోల్ మోడల్ సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక చేసే కెపాసిటీ ఉంటుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంతే ప్రతి ఒక్కటి పాజిబులే ఒక విలేజ్లో ఎక్కడో మారుమూరు విలేజ్ ఎవరు అనుకోలే అసలు నేనే అనుకోలే యాంకర్ అవుతానని అసలు సుమన్ టీవీకి వస్తాను ఎప్పుడని అనుకున్నా అబ్బే వచ్చా సో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ మనలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని వెతుక్కోవాలి అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఇది అప్పు చేస్తున్నారనమాట పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటుంది తను అబ్జర్వ్ చేయరు వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మా బాబు డాక్టర్ అవ్వాలి మా బాబు ఇంజనీర్ అవ్వాలని చెప్పి వాళ్ళకి నచ్చింది చేపిస్తారు అది చాలా అంటే చాలా పెద్ద తప్పు ఓకే మా ఇంట్లో నన్ను సరే నువ్వు మా ఊళ్ళో మా ఊర్లో వీడియోస్ లేకపోతే ఫేస్బుక్ పేజీలు అవన్నీ చేస్తుంటే ఎంకరేజ్ చేశారు నన్ను అంటే ఎవరు చేయలేంది ఆ టైంలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సమస్యల మీద ఫోటోలు తీసి ఫేస్బుక్ పేజీలో పెట్టడం ఎంకరేజ్ చేశారు ఆ రోజు మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వల్లే నాకు సోషల్ మీడియా అంటే అర్థమైంది ఆ తర్వాత సోషల్ మీడియా జాబ్ని వెతుక్కున్నా యూట్యూబ్ అనేది పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా సో యూట్యూబ్లో యాంకర్ అయ్యా అలా అయ్యా సో పేరెంట్స్ కూడా చాలా మంచి పాత్ర పోషించాలి మీ అబ్బాయిని అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాడు తను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ కరందనుకోండి పీకేస్ మళ్ళీ పెట్టేస్తున్నాడు అనుకోండి అబ్జర్వ్ చేయండి టాలెంట్ ఉంది ఏదో ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది అబ్జర్వ్ చేయండి క్రికెట్ బాగా ఆడుతున్నాడు అనుకోండి మంచిగా సిక్స్లు ఫోర్లు కొడుతున్నాడు అనుకోండి అందరిలా కాకుండా టాలెంట్ ఉంది క్రికెట్ ఎంకరేజ్ చేయండి స్కూల్లో జాయిన్ చేయండి ఉంటాయి కదా టోర్నమెంట్ క్రికెట్వి జాయిన్ చేయండి అలా వాళ్ళలో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తారో దే కెన్ సీ వండర్స్ ఇన్ ద ఫ్యూచర్ ప్రౌడ్ పేరెంట్స్ అవుతారు ఎవరైనా సరే బిజినెస్ ఐడియాస్ కోసం కానివ్వండి బిజినెస్ ప్లానింగ్ కోసం కానివ్వండి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు ఎలా అండి సో నా నంబర్ అయితే ఇవ్వలేను కానీ నా ఇన్స్టాగ్రామ్ ఉందండి కౌశిక్ మర్రి కేవో అండర్ స్కోర్ నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారు ప్రతి ఒక్కరికి నమ్మరిస్తా ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ని క్లారిఫై చేస్తా అండ్ అదేవిధంగా యూట్యూబ్ లో ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ఉంది ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్నో వందల వీడియోస్ చేస్తాను నా తెలిసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ చేసా రిగార్డింగ్ ఫార్మింగ్ బిజినెస్ అండ్ ఫినాన్స్ ముఖ్యంగా ఫినాన్స్ అనమాట ఆ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్లో ఖచ్చితంగా మీకు ఏదైతే వీడియో కావాలో అది ఉంటుంది చాలా మందికి ఫినాన్షియల్ ప్లానింగ్స్ వాటికి సంబంధించింది కానివ్వండి బిజినెస్ ఐడియాస్ కానివ్వండి లేదంటే కొత్తగా అంటే ఇన్నోవేటివ్గా ఉండేటువంటి బిజినెస్ని లేదా ఏదైనా బిజినెస్ ఐడియాస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా మీ హెల్ప్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి మీ ఛానల్ ఉంది దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది అది దాని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు అండ్ టార్చ్ బేరర్లో ముందుకు వెళ్తున్నారు చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు దాంట్లో అంటే ఎవరికైనా సరే కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి అని అంటే కొంతమంది బిజినెస్ చూస్ చేసుకుంటారు కొంతమంది జాబ్ చూస్ చేసుకుంటారు బట్ మీ వీడియోస్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ ఏదైనా ఐడియా నచ్చితే పార్ట్ టైం ఇన్కమ్ కోసం అయినా సరే సో ఆ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి అవునండి చాలా ఉన్నాయి బిజినెస్ గురించి ప్రతి ఒక్క బిజినెస్ గురించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేస్తా ఈవెన్ డైరీ ఫామ్ గురించి కూడా చేసా చెప్పాలంటే సో ఉపయోగపడే విధంగా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్